హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఏం ఆకుకూర ఎవరైనా గుర్తుపట్టారా గుర్తుపడితే వెంటనే నాకు కామెంట్ చేయండి ఇది రెగ్యులర్గా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరము రాదు ఒంట్లో వాపు వాతం తగ్గడమే కాకుండా బాడీని డీటాక్సిఫై చేస్తుంది ఇది ఏదో ఆకుకూర కాదండి తెల్లగల్జేరు అదే పునర్నవ అంటారు కదా అది దీంతో పప్పు చేసుకుంటే సేమ్ పాలకూర పప్పు లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు చేయడం కోసము ఒక కప్పు కందిపప్పును అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఇందులో మూడు నాలుగు పచ్చిమిరచిపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు గల్లుప్పు అయితే బాగుంటుంది ఇంకా ఈ ఆకును నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఆకును కూడా వేసి కుక్కర్ మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంటే పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి లోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను బాగా ఉడికిపోయింది ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేశానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పప్పు కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఇందులో చింతపండు రసం వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి రసం తీసుకున్నాను ఆ చింతపండు రసం ఒక చిన్న ముక్క బెల్లం ఇంకా ఇది జీలకర్ర మెంతుల పొడి అండి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను చింతపండు పులుసుతో చేసే ఏ రెసిపీలో అయినా మనం ఈ జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మళ్ళీ ఒక ఏడెనిమిది నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి అంటే పులుసు పోసాం కదా పులుసు ఉడికే వరకు ఈ పప్పు ఒక ఎనిమిది నిమిషాల వరకు ఉడికాక ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లె నూనె తీసుకున్నా అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్లాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోవాలి మరి మెత్తగా ఏం అవసరం లేదు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగాక ఇందులో ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా వేగాక పప్పులో కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా పోషకాలతో కూడిన పప్పు రెడీ ఇన్ని పోషకాలు ఉన్న ఈ పప్పును మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్